In the morning session, all of you were here, but yet I would like to just summarize what we were talking. ఉదయ కాలంలో మీరందరూ కూడా ఇక్కడే ఉన్నారు అయినప్పటికీ కూడా క్లుప్తంగా ఏదైతే ధ్యానిస్తున్నామో దాని సారాంశం చెప్పాలని ఇష్టపడుతున్నాం. We are talking about the glorious church. మహిమ కలిగినటువంటి సంఘాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. We were talking that the negative should not be there, without spot, without wrinkle. ఏ కలంకమైనను ఏ ముడతయైనను అట్టిది మరి ఏదైనను ఉండకూడదని నేర్చుకున్నాం. And we also found that there should be positive things in our life. అదే విధముగా కొన్ని తప్పనిసరిగా ఉండాల్సినటువంటి విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. And the negative things are the spot and wrinkle we saw from the example from the Old Testament and also from the New Testament. మన జీవితాల్లో ఉండకూడనటువంటి అంటే కలంకము మరియు ముడత దాని విషయమై పాత నిబంధనల నుంచి కొన్ని ఉదాహరణ ద్వారా నేర్చుకున్నాం. Because of the world, because of our desire, because of our flesh, lust of the flesh, we are drawn by things of the world and pollution and spot and wrinkle come in our life. కాబట్టి లోకాన్ని బట్టి లోకం సంబంధమైనటువంటి విషయాలను బట్టి వాటి పట్ల మనకున్నటువంటి ఆశను బట్టి మనలోనికి కల్మషం ప్రవేశించి మనల్ని మన ఉండవలసినటువంటి స్థానాన్ని నుంచి మనల్ని దూరం చేస్తాయి. In our life and ministry, we should not allow any of the human wisdom, human strength, human knowledge, human things should not come. కాబట్టి మన యొక్క జీవితంలోనూ అదే విధంగా మన యొక్క పరిచర్యలో మానవ జ్ఞానము మానవ సంబంధమైనటువంటి ఈ వాటిని మనము అనుమతించడానికి వీల్లేదు. బట్ వి షుడ్ అలౌ ద హోలీ స్పిరిట్ టు డు యాడ్ రైచియస్నెస్ ఇన్ అవర్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశించి మనకి నీతిని ప్రసాదించినట్లుగా మనం పరిశుద్ధాత్మ దేవుడిని అనుమతించాలి. సో ద మోర్ వి హావ్ రైచియస్నెస్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితాల్లో ఎంత ఎక్కువగా నీతిని మనం కలిగి ఉంటామో మోర్ ఆఫ్ ద గ్లోరీ విల్ బి దేర్, అంత ఎక్కువైనటువంటి రీతిలో మహిమ మనకి లభిస్తుంది. దిస్ ఇస్ అన్ ఓల్డ్ స్పెక్టకల్స్, ఐ యామ్ నాట్ ఏబుల్ టు సీ ప్రాపర్లీ. పాత కళ్ళద్దాలు వాడుతున్నాను కాబట్టి నాకు సరిగా చూడలేకపోతున్నాను. స్పాట్స్ కమ్, కలంకాలు వస్తున్నాయి. రింగిల్స్ కమ్, ముడతలు వస్తున్నాయి. అండ్ ఇట్ ఇస్ నాట్ వెరీ ట్రాన్స్పరెంట్, బట్ దిస్ ఈస్ ఎ న్యూ వన్. ఇప్పుడు లెస్ వాట్స్, లెస్ రింగిల్స్. ఇప్పుడు కొత్త కలర్ ట్రాన్స్పరెంట్, కొత్త కలర్దాలు పెట్టుకున్నాను కాబట్టి చక్కగా నేను ఇప్పుడు చూడగలుగుతుంటున్నాను. నౌ ద గ్లోరియస్ చర్చ్ వి ఫైండ్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవెలేషన్. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఈ మహిమ కలిగినటువంటి సంఘాన్ని మనం చూస్తుంటున్నాం. వి ఫైండ్ టూ పిక్చర్స్ ఆఫ్ ద బ్రైడ్ ఇన్ చాప్టర్ 19 అండ్ ఆల్సో ఇన్ చాప్టర్ 21. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మరియు 21వ అధ్యాయంలో రెండు రకాలైనటువంటి దృశ్యాలు ఈ సంఘాన్ని గురించి మనం చూడగలుగుతుంటున్నాం. వి ఫైండ్ హియర్ ఇన్ చాప్టర్ 19 the bride is arrayed in fine linen. Verse 8. ఎనిమిదవ వచనములో వధువు నిర్మలమైనటువంటి సన్నపు నార బట్టలతో తను తాను సిద్ధం చేసుకున్నది. It is clean and white. అవి నిర్మలమైనవి, ప్రకాశమైనటువంటివి. For the fine linen is the righteousness of the saints. ఈ సన్నపు నార బట్టలు పరిశుద్ధుల నీతి క్రియలు. Now we find another picture in verse in chapter 21. మరి ఒక సంఘాన్ని గురించినటువంటి మరి ఒక దృశ్యం ప్రకటన 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. Again we are not going very deep, but we are concentrating on the righteousness part of it. మనము అంత లోతైనటువంటి రీతిగా ధ్యానించట్లేదు కానీ ఈ నీతిని గురించినటువంటి విషయాలు మనం పైపైన చూస్తుంటున్నాం. Verse 9. 21వ అధ్యాయం. And there came unto me one of the seven angels who had the seven bowls full of the seven plagues and talked with me saying, come here, I will show thee the bride, the lamb's wife. 21వ అధ్యాయం 9వ వచనమంతటా ఆ కడపటి ఏడు తెగుళ్లతో నిండిన ఏడు పాత్రలను పట్టుకునే ఏడుగురు దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. అండ్ క్యారీడ్ మీ బై ద స్పిరిట్ వాస్ 10 టు ఎ గ్రేట్ అండ్ హై మౌంటైన్. 10వ వచనం. ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి
కొనిపోయి అండ్ షోడ్ మీ గ్రేట్ సిటీ ద హోలీ జెరూసలేం యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను సో ద ల్యాంప్స్ వైఫ్ ద బ్రైడ్ ఈస్ కంపేర్డ్ టు ఏ సిటీ ఇక్కడ గొర్రె పిల్ల భార్య ఈ వధువు ఒక పట్టణానికి పోల్చబడుతుంది హోలీ జెరూసలేం పరిశుద్ధ యెరూషలేం పట్టణం అండ్ ఇట్ ఈస్ డిసెండింగ్ అవుట్ ఆఫ్ హెవెన్ ఇది పరలోకం నుండి దిగి వస్తుంది And then we find the glory of God in the subsequent verses. ఆ తర్వాత ఉన్నటువంటి వచనాల్లో దేవుని యొక్క మహిమ మనకు కనిపిస్తుంది. Oh, we find about the light. అక్కడ ఉన్నటువంటి వెలుగు. And then we find about the walls in verse 12. 12వ వచనంలో ఆ పట్టణానికి ఉన్నటువంటి ప్రాకారాలు. Then we find about gates. ఆ పట్టణానికి ఉన్నటువంటి 13వ వచనంలో ఉన్నటువంటి గుమ్మములు. Then verse 14, the 12 foundations. ఆ తర్వాత 14వ వచనంలో పట్టణానికి ఉన్న 12 పునాదులు అండ్ దెన్ వి ఫైండ్ సో మెనీ థింగ్స్ ద లెంగ్త్ అండ్ ద బ్రెడ్త్ వర్స్ 17 తర్వాత 17వ వచనంలో ఆ పట్టణం యొక్క పొడుగు వెడల్పు అండ్ ద ఫౌండేషన్స్ వర్ ప్రెషియస్ స్టోన్స్ వర్స్ 19 19వ వచనంలో ఆ పట్టణపు పునాదులు అమూల్యమైనటువంటి రాళ్లతో రత్నములతో అలంకరింపబడ్డాయి అండ్ ద ఫౌండేషన్స్ ఆర్ వెరీ ప్రెషియస్ స్టోన్స్ లైక్ జాస్పర్ సఫైర్ తర్వాత ఆ పట్టణపు పునాదులు అమూల్యమైనటువంటి రాళ్లతో అవి ద గేట్స్ ఆర్ 12 పర్ల్స్ వర్స్ 12 21 21వ వచనంలో ఆ పట్టణం యొక్క 12 గుమ్మములు 12 ముత్యాలు ద స్ట్రీట్ ఇస్ ప్యూర్ గోల్డ్ వర్స్ 21 21వ వచనంలో ఆ పట్టణపు వీధులు స్వచ్ఛమైన బంగారంతో ఇట్ వాస్ లైక్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ అవి స్వచ్ఛమైనటువంటి స్ఫటికమును పోలి ఉన్నాయి వి ఫైండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ డిడ్ లైట్ ఇట్ అండ్ ద ల్యాంప్ ఈస్ ద ల్యాంప్ ఆఫ్ ఇట్ దేవుని యొక్క మహిమే అక్కడ వెలుగుగా ప్రకాశిస్తూ ఉంది గొర్రెపిల్లే ఆ పట్టణానికి వెలుగుగా ఉన్నాడు వర్స్ 27 27వ వచనంలో దేర్ షాల్ ఇన్ నో వే ఎంటర్ ఇంటూ ఇట్ ఎనీథింగ్ దట్ డివైలెత్ నైదర్ హీ దట్ వర్కెత్ అబామినేషన్ మేకెత్ ఏ లై బట్ దే హు ఆర్ రిటన్ ఇన్ ద ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్ 27వ వచనంలో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు వర్స్ 22 చాప్టర్ 22 22వ అధ్యాయం దేర్ ఇస్ ఏ ప్యూర్ రివర్ వాటర్ ఆఫ్ లైఫ్ అక్కడ స్ఫటికముల వలె మెరయునట్టి జీవజలముల నది ఒకటి ఇట్ ఇస్ ప్రొసీడింగ్ అవుట్ ఆఫ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ ద లామ్ ఈ యొక్క నది గొర్రెపిల్ల యొక్కయు దేవుని యొక్క సింహాసనం నుండి బయలుదేరుతుంది దేర్ వి ఫైండ్ ద ట్రీ ఆఫ్ లైఫ్ అక్కడ జీవ వృక్షం ఉంది అండ్ అబౌట్ ద లీవ్స్ ఆ యొక్క జీవ వృక్షానికి ఉన్నటువంటి ఆకులు ఓ సో మెనీ థింగ్స్ వి ఫైండ్ దేర్ ఆ విధంగా అనేకమైనటువంటి విషయాలు అక్కడ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ సర్వింగ్ హిమ్ దేర్ వర్స్ 3 మూడవ వచనంలో దేవుని యొక్క దాసులు ఆయన అక్కడ సేవిస్తూ ఉన్నారు So we find so many things about the New Jerusalem. ఈ నూతన యెరూషలేము గురించి అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ మనం నేర్చుకోగలుగుతున్నాం. Actually there is a comparison between the first chapter of Genesis and this New Jerusalem. There is a comparison. ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలో మనకు కనిపించేటువంటి ఆ యొక్క సృష్టి తర్వాత ప్రకటన ఇక్కడ 21వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ పట్టణానికి సాధారణంగా పోల్చి చెప్పబడుతుంది సో దట్ వాస్ క్రియేటెడ్ బై గాడ్ ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలో ఆ సృష్టి దేవుని చేత చేయబడింది బై బికాస్ ఆఫ్ ద సిన్ ఇట్ ఫెల్ డౌన్ అయితే పాపాన్ని బట్టి అది పడిపోయింది అండ్ సిన్ ఎంటర్డ్ ద హోల్ జనరేషన్ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఈ యొక్క పాపము మానవ యొక్క తరతరాల్లోనికి ప్రాకింది అవుట్ ఆఫ్ విచ్ ద లార్డ్ ఈస్ టేకింగ్ ఎ ఫ్యూ పీపుల్ అండ్ మేక్ ద గ్లోరియస్ చర్చ్ ఈ యొక్క ప్రపంచంలో నుంచి దేవుడు కొంతమందిని ఎన్నుకొని వారిని మహిమ కలిగినటువంటి సంఘముగా చేస్తున్నాడు సో ఇట్ ఈస్ కంపేర్డ్ టు ఎ బ్రైడ్ అడోర్న్డ్ ఫర్ ద హస్బెండ్ కాబట్టి ఈ సంఘము తన యొక్క భర్త కొరకై అలంకరింపబడినటువంటి భార్య వలె చెప్పబడతా ఉంది ఇట్ ఈస్ కంపేర్డ్ టు ఎ సిటీ న్యూ జెరూసలేం ఈ యొక్క సంఘము ఒక పట్టణానికి నూతన యెరూషలేముకి పోల్చి చెప్పబడుతుంది అండ్ దెన్ దేర్ వి ఫైండ్ ఎవ్రీథింగ్
very costly and precious stones. ఆ పట్టణములో కనిపించే ప్రతి ఒక్కటి కూడా చాలా విలువైనది, రత్నములతో నిండి ఉంది. We find about the foundations. ఆ పట్టణం గురించినటువంటి పునాదులు. We find there is no sorrow there, no death there, no pain there. ఆ యొక్క పట్టణములో మరణం లేదు, దుఃఖం లేదు, బాధ లేదు. There ever the Lord is the light, the Lord is the life. అక్కడే ఆ దేవుడే అక్కడ వెలుగుగా ఉన్నాడు, ఆయనే వారికి జీవముగా ఉన్నాడు. That is the picture we find in the book of Revelation. ఈ యొక్క దృశ్యాన్ని మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. Now I want to just say one or two things about the new Jerusalem. ఈ నూతన యెరూషలేము గురించి మీకు ఒకటి రెండు విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. We see the beauty and the splendor of the God's majesty and glory in the new Jerusalem. ఈ నూతన యెరూషలేములో దేవుని యొక్క ప్రభావము, ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం గమనించగలుగుతున్నాం. Talks about the foundation. ఇది పునాది అని గురించి మాట్లాడు. What is the foundation? ఏంటి పునాది? It is the apostles' doctrine. ఇది అపోస్తలుల యొక్క బోధే ఈ పట్టణానికి పునాది. There is a comparison between the new Jerusalem and the church. సంఘానికి మరియు నూతన యెరూషలేముకి పోల్చి చెప్పబడుతుంది. The cornerstone is the Lord Jesus Christ. దీనికి ముఖ్యమైనటువంటి మూలరాయి ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. We are the precious stones. మనము ఈ యొక్క అమూల్యమైన రాళ్ల వలె ఉన్నాం. We find in 1 Peter chapter 2. ఇది మొదటి పేతురు రెండవ అధ్యాయం. About the church is of precious stones. ఈ యొక్క సంఘము ఏ విధముగా అమూల్యమైన రాయికి పోల్చబడింది అక్కడ చెప్పబడింది. We find pearls there. అక్కడ ముత్యాలు ఉన్నాయి. The pearl of great price, the Lord Jesus Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే అమూల్యమైనటువంటి వెల కట్టలేనటువంటి ముత్యముగా ఉన్నారు. Now I just want to say how these stones are produced. ఏ విధముగా ఈ యొక్క రాళ్ళు అవి చేయబడుతున్నాయో వాటి గురించి మీకు చెప్పాలి. I want to say a word about pearls. యొక్క ముత్యం ఏ విధంగా చేయబడుతుందో అది మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. Now I will tell you there is a place in down south in Tamil Nadu where pearls are made. తమిళనాడులో దక్షిణపు వైపున ఒక స్థలం ఉంది, అక్కడ ఈ ముత్యాలు చేస్తారు. యు నో హౌ ఇట్ ఇస్ మేడ్? అవి ముత్యాలు ఏ విధంగా చేయబడతాయి మీకు తెలుసా? యు కెనాట్ మేక్ ఇట్ బట్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఏ క్రీచర్ ఇన్ ద సీ. ఇది మనుష్యుడు వారంతట వారు ఈ ముత్యాలను చేయలేరు, కానీ సముద్రంలో ఉన్నటువంటి ఒక జీవి నుంచి ఈ ముత్యం బయటకు వస్తుంది. యు నో ఇన్ the swimmers, they go down into the sea. ఈ సముద్రం లోపలికి ఈ గజ ఈతగాళ్ళు వాళ్ళు వెళ్ళి and they catch some sort of a creature there. వారు ఒక సముద్రంలో ఉన్నటువంటి చిన్న జీవుల్ని పట్టుకుంటారు. It is close like this. అది ఆ యొక్క జీవి అది ఇట్లా ఈ విధంగా ఉంటుంది. Then they open it. ఆ తరువాత ఆ యొక్క జీవిని వారు and there is a small creature there. ఆ లోపల ఆ షెల్ లోపల ఒక చిన్న పురుగు లాంటిది ఒకటి ఉంటుంది. అండ్ దే డూ ఏ స్మాల్ సర్జరీ దేర్, దట్ ఈస్ దే మేక్ ఏ స్మాల్ కట్ ఇన్ ద బాడీ ఆఫ్ దట్ క్రీచర్. అప్పుడు ఏం చేస్తారంటే ఆ సముద్రపు ఆ జీవికి చిన్నగా దాని యొక్క శరీరాన్ని కట్ చేస్తారు. Then they place a small piece of sand there, sand or something. అప్పుడు ఏం చేస్తారంటే ఇసుక రేణువును ఒకదాన్ని దాని శరీరంలో పెడతారు. Then they cover it. ఆ తర్వాత దాన్ని కవర్ చేసేస్తారు. They put it back in the sea. మరలా తిరిగి ఈ దీన్ని ఆ యొక్క సముద్రంలోనే పెట్టేస్తారు. They say it is a very painful thing for that creature because of that foreign body in that body. అయితే సాధారణంగా చెప్పేది ఏంటంటే ఈ ఇసుక రేణువు దాని శరీరంలో పెట్టబట్టం అనేది ఆ యొక్క జీవికి చాలా బాధని కలుగు చేస్తుంది. అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ సమ్ సార్ట్ ఆఫ్ ఎంజైమ్స్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ క్రీమ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్స్ బాడీ. అప్పుడు ఈ యొక్క ఇసుక రేణువు చుట్టూ ఈ యొక్క సముద్రపు జీవి యొక్క శరీరాన్ని నుంచి ఒక రకమైనటువంటి ద్రవము దాని చుట్టూ అవుతుంది. Then it covers that small nucleus which is placed there. అప్పుడు ఈ యొక్క ఈ సముద్రపు జీవి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ద్రవము ఆ ఇసుక రేణువు చుట్టూ కూడా ఆ ప్రాగుతుంది. And it grows. అది ఆ విధముగా పెద్దదవుతుంది.
Because it goes on producing that enzyme. ఎందుకంటే ఈ యొక్క జీవి యొక్క శరీరం నుంచి ఆ ద్రవం ఆ విధంగా After a few years, కొన్ని సంవత్సరాల తర్వాత they do the harvesting. మరలా వెళ్ళి ఈ వాటిని పట్టుకుంటారు. They go down to the sea. వారు సముద్రంలోనికి వెళ్తారు. Take these creatures. ఈ యొక్క జీవుల్ని పట్టుకుంటారు. And you open these animals, this thing. ఈ యొక్క షెల్ని మరలా వారు ఓపెన్ చేసినప్పుడు and many will have small small pearls. ఆడ చాలా చిన్న చిన్న ముత్యాలు దొరుకుతాయి. But some will be having big pearls. అయితే కొన్ని పెద్ద ముత్యం దొరుకుతుంది. That is how the pearls are made. ఆ విధంగా ఈ ముత్యాలు చేస్తారు. There we find అక్కడ మనం the work of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. We find the work of the Lord. ప్రభు యొక్క కార్యాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. We find the work of suffering. ఇక్కడ శ్రమతో కూడినటువంటి ఆ యొక్క పనిని గమనించగలుగుతున్నాం. That is how the pearls are made. ఆ విధముగా శ్రమతో శ్రమ ద్వారా ఈ ముత్యాలు చేయబడుతున్నాయి. Now how righteousness is produced in our life? మన యొక్క జీవితాల్లో ఈ యొక్క నీతి ఏ విధముగా మనకి ఇవ్వబడుతుంది? It is through the cross. శిలువ ద్వారా మాత్రమే ఇది వస్తుంది. It is through the working of the Holy Spirit in our life. మన యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పని చేయుట ద్వారా మనకి నీతి లభిస్తుంది. It is through the working of the cross that pearls are formed. శిలువ కార్యం మనలో జరుగుట ద్వారా ముత్యాలు బయటకు వస్తాయి. We find pearls in the New Jerusalem. ఈ నూతన యెరూషలేములో మనకి ముత్యాలు కనిపిస్తున్నాయి. Then we find the precious stones. ఇక్కడ ప్రశస్తమైనటువంటి రాళ్ళు కనిపిస్తున్నాయి. Now how stones are produced? అయితే ఈ రాళ్ళు ఏ విధంగా చేయబడతాయి? I don't know whether you have heard about diamond. మీకు డైమండ్స్ గురించి తెలుసో లేదో మరి నాకు తెలియదు. Some of the costliest diamond is from Hyderabad, correct? Kohinoor. ఈ చాలా విలువైనటువంటి డైమండ్స్ హైదరాబాద్ నుంచే. You go to Nizam's palace. Anamanaka Nizam palace ki velle. You will find these pearls and diamonds there. Akkada ee okka I think many of them are all stolen. Muttyalu ratnalu akkada ganipisthayi. Chaala ekku mandi ippudike vaadu dongilinchesaru. Now how this precious stones are made? Ee vela kaliginaatuvanti prashasthamainaatuvanti raallu ee vidhanga cheyabadtayi telusa? You know they say diamond is ordinary charcoal. ఏమంటారంటే సాధారణంగా చెప్పేది ఏంటంటే ఈ డైమండ్ అనేది ఇంకేదో కాదు కానీ సామాన్యమైనటువంటి బొగ్గు. దెన్ హౌ ఇస్ మేడ్? అయితే ఇది ఎట్లా డైమండ్ గా మారింది? ఇట్ సీమ్స్ డ్యూ టు సమ్ ఫ్లడ్ ఆర్ డ్యూ టు సమ్ నేచురల్ దిస్ థింగ్ దిస్ వుడ్ హస్ గోన్ డీప్ డౌన్ ఇన్ టు ద ఎర్త్. ఏదో ఒక వరదల వల్ల కానీ ఏదో విపత్తును బట్టి ఈ యొక్క బొగ్గు ఏమవుతుందంటే భూమి లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ ఇట్ ఈస్ పుట్ అండర్ లాట్ ఆఫ్ హీట్ అండ్ ప్రెషర్. భూమి లోపల చాలా వేడికి ఒత్తిడికి ఈ యొక్క బొగ్గు గురి చేయబడుతుంది. అండ్ ఆఫ్టర్ బికాస్ ఆఫ్ దట్ హీట్ ఇట్ బర్న్స్ బై ఇట్సెల్ఫ్. భూమి లోపల ఉన్నటువంటి వేడిని బట్టి ఈ బొగ్గు మరలా మండుతుంది. ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇట్ సఫర్స్. ఆ విధముగా వేల కొలది సంవత్సరాలు ఈ బొగ్గు వేడి కొన్ని ఒక స్థాయి దాటిన తర్వాత భూమిలోనికి వెళ్ళినటువంటి చెక్క బొగ్గుగా మారుతుంది. బొగ్గు తర్వాత అది అండ్ దిస్ కోల్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ టు గో మచ్ మోర్ ప్రెషర్ ఈ యొక్క బొగ్గు ఇంకా ఎక్కువ ప్రెషర్ గనక గురి చేయబడితే ఇట్ బికమ్స్ డైమండ్. అది డైమండ్ గా మారుతుంది. దట్ ఇస్ హౌ డైమండ్స్ ఆర్ ప్రొడ్యూస్. ఆ విధంగా ఈ డైమండ్స్ చేయబడతాయి. దేర్ ఆర్ సమ్ కంట్రీస్ వేర్ యు గెట్ డైమండ్స్. కొన్ని దేశాల్లో ఈ డైమండ్స్ దొరుకుతాయి. దిస్ ఇస్ హౌ ద డైమండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఈ విధంగా డైమండ్స్ చేయబడుతున్నాయి. సో ప్రెషియస్ స్టోన్స్ ఆర్ మేడ్ బికాస్ ఆఫ్ హీట్ అండ్ ప్రెషర్. కాబట్టి ప్రశస్తమైనటువంటి రాళ్ళు అవి వేడిని బట్టి ఇక ఒత్తిడిలోనికి వెళ్ళుట ద్వారా చేయబడతా ఉంటున్నాయి. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండర్వెంట్ సచ్ సఫరింగ్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అటువంటి శ్రమల్లో నుంచి వెళ్ళారు. అండ్ ఆల్ ద అపోస్టిల్స్ దే వెంట్ త్రూ సఫరింగ్. అందరు అపోస్తులందరూ కూడా అటువంటి శ్రమల్లో నుంచి వెళ్ళారు. దట్ ఇస్ హౌ వి ఫైండ్ దెం ఇన్ ద న్యూ జెరూసలేం. ఆ విధముగా వీరు ఆ నూతన యెరూషలేములో మనకు కనబడుతున్నారు. దే ఆర్ ద అపోస్టిల్స్. అక్కడ అపోస్తులు ఉన్నారు. హూ హావ్ అండర్గోన్ సఫరింగ్. ఎవరైతే శ్రమలో నుంచి వెళ్ళారో ఆ అపోస్తులు అక్కడ కనిపిస్తున్నారు.
You know, the Lord Jesus Christ said, if any man follows me, let him carry his cross. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇట్ ఈస్ త్రూ ద వర్కింగ్ ఆఫ్ ద క్రాస్, ఇది సిలువ కార్యంలో జరుగుట ద్వారా, దట్ వి హూ ఆర్ చార్కోల్, ఎవరైతే బొగ్గు వలె ఉన్నారో, ఆర్ వుడ్, ఎవరైతే చెక్క వలె ఉన్నారో, వి ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ టు డైమండ్స్, వారు సిలువను బట్టి డైమండ్స్ గా మార్చబడుతున్నారు. సో వెన్ వి పాస్ త్రూ సఫరింగ్, కాబట్టి మనం శ్రమలో నుంచి వెళ్ళినప్పుడు, when we pass through difficulties for the sake of the Lord Jesus Christ, ప్రభువైన యేసు క్రీస్తు వారిని బట్టి కష్టాల్లో నుంచి వెళ్ళినప్పుడు, remember great is your reward in heaven, పరలోకమందు మీ బహుమానము అత్యధిక మగును అని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. You will be part of the bride, మీరు ఆ వధువులో భాగంగా ఉండబోతున్నారు. You will be part of the new Jerusalem, మీరు నూతన యెరూషలేములో భాగంగా ఉండబోతున్నారు. This is the path which God has kept for us, మన కొరకై దేవుడు నియమించినటువంటి మార్గం ఇది. You know, there are many people who have not understood the work of cross in our life. అయితే మన జీవితాల్లో సిలువ జరిగించేటువంటి ఈ యొక్క కార్యాన్ని చాలా మంది అర్థం చేసుకోలేకపోయారు. But they preach a gospel which is appealing to us. అయితే వారు ఒక రకమైనటువంటి సువార్తను బోధిస్తున్నారు, ఆ సువార్త వినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. They will use the same words, వారు ఇవే మాటలు ఉపయోగిస్తారు, that is Lord will bless you, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. But when they say blessing, అయితే వారు ఆశీర్వాదం అన్నారు, they are only talking about luxury, వారు సౌఖ్యంగా సుఖంగా జీవించేటువంటి ఆశీర్వాదాన్ని, కంఫర్ట్ సుఖంగా, మనీ డబ్బు, నేమ్ fame, పేరు ప్రతిష్ట, all those things, ఇవన్నీ ఆశీర్వాదం అంటే వారి ఉద్దేశం. You follow Christ, మీరు యేసును వెంబడించండి, oh Lord will give you all these blessings, దేవుడి ఆశీర్వాదాలన్నీ మీకు ఇస్తాడు. You will get married to a beautiful girl, మీరు చక్కని అందమైన, you will get a very good job, మీకు మంచి ఉద్యోగం, Lord will bless you in your business, మీ యొక్క వ్యాపారంలో, you will get the most modern car, చాలా ఆధునికమైనటువంటి కారు మీకు ఇస్తాడు. But remember, that is not the way of the cross, aithe idi siluva margam kaadu ani meer gnyapakam pettukovali. It will only lead to Babylon, ivanni kuda mimmalni babylon vaipu nadipisthayi. When you look into the book of Revelation, meeru prakatana grandhamlo niki chuchinatlayite, in chapter 19 we find the bride, 19వ అధ్యాయంలో మనం ఒక మనకి, we find the marriage of the lamb, అక్కడ గొర్రె పిల్ల యొక్క వివాహాన్ని మనం చూస్తున్నాం. And in chapter 21 we find the bride, the new Jerusalem, 21వ అధ్యాయంలో మరలా మనకి వధువు కనిపిస్తుంది, ఆ వధువే నూతన యెరూషలేము. But before that, అయితే దానికంటే ముందు, we find the Babylon is destroyed, ఈ యొక్క నాశనం చేయబడిపోయేటువంటి బబులోను కనిపిస్తా ఉంది. You read Babylon, ఇక్కడ మనం అబౌట్ బాబిలోన్ ఇన్ చాప్టర్ 18, 18వ అధ్యాయంలో బబులోను గురించి మనకు కనిపిస్తుంది. నౌ వి ఫైండ్, అగైన్ ఐ యామ్ నాట్ గోయింగ్ డీప్, మరలా మీకు చెప్తున్నాను లోతుగా, వర్స్ 2, ఈ విషయాలు మనం చూడట్లేదు. క్రైడ్ మైట్లీ విత్ ఎ స్ట్రాంగ్ వాయిస్ సేయింగ్ బాబిలోన్ ద గ్రేట్ ఈస్ ఫాలెన్, రెండవ వచనం, అతడు గొప్ప స్వరముతో ఆర్భటించిట్లను, మహా బబులోను కూలిపోయెను, and is become the habitation of demons, and hold every foul spirit and cage and unclean and hateful bird, adi dayyamulaku nivas sthalamunu prati apavitratmaku uniki pattunu apavitramunu asahyamunaina prati pakshiki uniki pattunu ayanu. Now verse 7, yedo vachanam, how much she hath glorified herself and lived luxuriously, aa babulonu తనను తాను ఎంతగా హెచ్చించుకుని ఎంత సుఖముగా జీవించుందో ఇక్కడ వ్రాయబడింది. తొమ్మిదవ వచనం, అండ్ కింగ్స్ ఆఫ్ ద ఎర్త్ హూ హావ్ కమిటెడ్ ఫార్నికేషన్ అండ్ లివ్డ్ లక్షూరియస్లీ విత్ హర్, దానితో సుఖభోగాలను అనుభవించినటువంటి భూరాజుల గురించి తొమ్మిదవ వచనంలో రాయబడింది. అండ్ వి ఫైండ్ దే టార్చర్ గాడ్స్ పీపుల్, వారు ఎంతగా దేవుని యొక్క ప్రజల్ని హింసించారో తర్వాత వ్రాయబడింది. And we find that this Babylon is punished before the bride is married to the lamb. అయితే ఈ వధువు పెండ్లి కుమారునితో వివాహం చేయబడక మునుపు ఈ బబులోనికి తీర్పు తీర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. And all the things which we find in this chapter,
they were all destroyed. Babylon is punished. Manam ee adhyayamlo chuchinatuvanti migilina vishayalanni kuda బబులోను తో పాటుగా నాశనం చేయబడినట్టుగా చూస్తున్నాం. అండ్ దెన్ ఓన్లీ వి ఫైండ్ ఇన్ చాప్టర్ 19 ద మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్. ఆ తరువాతనే 19వ అధ్యాయంలో గొండ్రపిల్ల యొక్క వివాహాన్ని మనం చూస్తున్నాం. సో వాట్ ఇస్ ద లార్డ్ ఈస్ టెలింగ్ us? అయితే ప్రభు మనకి ఏమని బోధిస్తున్నాడు? Verse 4, 18:4. I heard another voice from heaven saying, come out of her, my people, that ye be not partakers of her sins, that you may receive not her plagues. ప్రకటన 18:4. మరియు ఇంకొక స్వరము పరలోకంలో నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచిరండి. సో బాబిలోన్ అండ్ ఆల్ దట్ ఇస్ ఆఫ్ బాబిలోన్ విల్ బి డిస్ట్రాయ్డ్. కాబట్టి బబులోను దానికి సంబంధించినవన్నీ కూడా నాశనం చేయబడబోతుంటున్నాయి. The glory of Babylon is pseudo. That is, pseudo means false. It is not of the Lord but of the world. It will be all destroyed. బబులోను కొన్నటువంటి యొక్క మహిమ అది నిజములాగానే కనిపిస్తుంది, కానీ అది వాస్తవము కాదు. How righteousness is produced in us. అయితే మనలో ఈ నీతి ఏ విధముగా మనకి ఉద్భవిస్తుంది? నౌ అండర్స్టాండ్ రైచువస్నెస్ ఇన్ ఎ వెరీ క్లియర్ వే. కాబట్టి మీరు ఈ నీతి అనేటువంటి మాటని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. యు నో వి నో ఆల్ అవర్ రైచువస్నెస్ ఈస్ లైక్ ఫిల్తీ రాగ్స్. మనకందరికి తెలిసినట్లుగా మన యొక్క స్వనీతి మురికి గుడ్డల్లాగా ఉంది. బై రైచువస్ వర్క్స్ వి విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ సల్వేషన్. మన యొక్క స్వనీతి కార్యాల ద్వారా మనము రక్షణ సంపాదించుకోలేము. బికాజ్ ఆల్ అవర్ రైచియస్నెస్ ఈస్ లైక్ ఫిల్తీ రాగ్స్. ఎందుకంటే మన స్వనీతి అంతా కూడా మన నీతి కార్యాలు మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ వాంట్ టు బి గుడ్ బై దెమ్సెల్వ్స్. చాలా మంది తమంతట తాముగా మంచివారు కావాలని ఇష్టపడుతున్నారు. దే వాంట్ టు డు రైచియస్ యాక్ట్స్. వారు స్వనీతి మంచి కార్యాలు సత్క్రియలు చేయాలని ఇష్టపడుతున్నారు. త్రూ యువర్ గుడ్నెస్ maybe God is happy with me and will give me heaven. బహుశా నా యొక్క మంచి కార్యాలను బట్టి నా స్వనీతిని బట్టి నాకు పరలోకం ఇస్తాడేమో అని అనుకుంటున్నారు. Our righteousness or right acts or good works will not take us to heaven. అయితే మన స్వనీతి మన సత్క్రియలు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవేలలేవు. All our righteousness is like filthy rags. మన యొక్క స్వనీతి కార్యాలన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి. Through our works of righteousness we cannot get salvation. మన యొక్క స్వనీతి కార్యాల ద్వారా మనం రక్షణ సంపాదించుకోలేము. It is through faith in the Lord Jesus Christ. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది. We get salvation as a gift. By grace are we saved. మనము విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడుతున్నాం. Not of our works. మన యొక్క క్రియల ద్వారా కాదు. But it is the gift of God. ఇది దేవుని వరమే. Kindly turn with me to Ephesians chapter 2. There we find this truth. దయచేసి ఈ యొక్క సత్యాన్ని మనం ఎఫ్సి పత్రికలో చూస్తాం. దయచేసి not of ourselves the gift, it is the gift of God. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమై ఉంటుంది. Verse 7, verse 8 and all that. ఎఫ్సిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-9. Not of works lest any man boast. 9వ వచనం. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. ఇట్ ఈస్ త్రూ గ్రేస్ దట్ విత్ ఇట్ ఈస్ బై గ్రేట్ లవ్ విత్ విచ్ హి లవ్డ్ us. Verse 4. 4వ వచనంలో దేవుడు కరుణా సంపన్నుడై ఉండి Verse 5. తన మనయడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బై గ్రేస్ యు ఆర్ సేవ్డ్. మీరు కృప చేత రక్షించబడ్డారు. ఇట్ ఇస్ నాట్ త్రూ అవర్ వర్క్. ఇది మన క్రియల వలన కలిగింది కాదు. బట్ వాట్స్ వర్స్ 10? అయితే 10వ వచనం చూచినట్లయితే ఫర్ వి ఆర్ హిస్ వర్క్మ్యాన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అంటూ గుడ్ వర్క్స్. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము.
What is the teaching of the New Testament? Aithe nootana nibandhana manaku bodhinchetuvanti bodha enti? By our own works we cannot get salvation. Mana yokka swanta kriya dwara rakshana dorakadu. It is through the death of the Lord Jesus Christ. Idi kevalam Yesu Kristu vari yokka maranam dwara maatrame sadhyam. It is through faith, it is through grace we can get salvation. Idi kevalam vishwasam chatha krupa dwarane sadhyam. But we are created unto good works. Aithe satkriyalu cheyitu korakai దేవుని చేత మనం సృష్టింపబడ్డాం. ఆఫ్టర్ వి ఆర్ బోర్న్ అగైన్ మనం తిరిగి జన్మించిన తర్వాత వి షుడ్ ప్రొడ్యూస్ గుడ్ వర్క్స్ మనము సత్క్రియలు చేయాలి. నౌ రిమెంబర్ వి ఆర్ జడ్జ్డ్ నాట్ అకార్డింగ్ టు అవర్ ఫెయిత్ బట్ అకార్డింగ్ టు అవర్ వర్క్స్ మనం యొక్క విశ్వాసాన్ని బట్టి మనకు తీర్పు తీర్చబడదు కానీ మనము చేసేటువంటి క్రియలను బట్టి మనకు తీర్పు తీర్చబడదు. సో వి బిలీవర్స్ కాబట్టి విశ్వాసులైన మనం వి సర్వెంట్స్ ఆఫ్ గాడ్ దేవుని సేవకులైన మనం ఇట్ ఇస్ త్రూ అవర్ వర్క్స్ మన యొక్క క్రియలను బట్టి దట్ వి కెన్ గెట్ ద రివార్డ్ మనకి బహుమానాలు ఉంటాయి. హోప్ ఐ యామ్ క్లియర్ ఇన్ కమ్యూనికేషన్ నేను మీకు సరిగా స్పష్టమైనట్టు అర్థమయ్యేటట్టు చెప్తున్నానని అనుకుంటున్నాను. ద గుడ్ వర్క్స్ ఆర్ నాట్ అవర్ సల్వేషన్ గుడ్ బట్ వి యాస్ బిలీవర్స్ షుడ్ ప్రొడ్యూస్ గుడ్ వర్క్స్ కాబట్టి మన యొక్క మంచి కార్యాల ద్వారా మనకి రక్షణ లభించదు కానీ రక్షణ పొందిన తర్వాత మనము మంచి కార్యములు చేయవలసిన వారు. ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ఫెయిత్ ఇస్ ద కీ త్రూ విచ్ వి కెన్ ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మరి ఒక మాటలో చెప్పాలంటే ఈ విశ్వాసం అనేది ఒక తాళపు చెవిలాగా ఉన్నది. ఈ విశ్వాసాన్ని బట్టి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. బట్ వన్స్ యు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఒకసారి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించిన తర్వాత వి హావ్ టు బి ప్రొడ్యూసింగ్ గుడ్ వర్క్స్ మనము మంచి క్రియలు చేయబద్దులమై ఉన్నాం. నౌ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ రెవెలేషన్ ఏం చేసి ఇప్పుడు చూడండి నాతో పాటుగా ప్రకటన గ్రంథం. యు నో వి ఫైండ్ ద మెసేజ్ టు ద సెవెన్ చర్చెస్ ఇక్కడ ఏడు సంఘాలకి వ్రాయబడినటువంటి వర్తమానాలు ఉన్నాయి. ఇన్ చాప్టర్ 2 అండ్ చాప్టర్ 3 ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం మరియు మూడవ అధ్యాయంలో. నౌ ఎవ్రీవేర్ వాట్ ఇస్ హి టాకింగ్ అబౌట్ ఇక్కడ ప్రతి సంఘానికి రాసినటువంటి ఉత్తరంలో ఏమని వ్రాస్తున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మెసేజ్ టు ద ఎఫెస్ చర్చ్ ఇన్ ఎఫెసస్ ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి వ్రాస్తున్నాడు. వర్స్ 2 రెండవ ఐ నో దై వర్క్స్ ఐ నో దై వర్క్స్ నీ క్రియలను నేను ఎరుగుదును నీ క్రియలను నేను ఎరుగుదును. వాట్ ఇస్ దై వర్క్స్ ఏంటి నీ క్రియలు? దై లేబర్ నీ యొక్క కష్టం. దై పేషెన్స్ నీ సహనం. అండ్ దౌ హాస్ నాట్ బేర్ దెం దట్ ఆర్ ఈవిల్ నీవు దుష్టులను సహింపలేవనియు. సో గాడ్ ఈస్ జడ్జింగ్ దెం అకార్డింగ్ టు దేర్ వర్క్స్ కాబట్టి వారి యొక్క క్రియలను బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తున్నాడు. అగైన్ ద సెకండ్ చర్చ్ స్మిర్న తర్వాత రెండవ సంఘం స్మిర్న గురించి వ్రాస్తూ వర్స్ 9 తొమ్మిదవ వచనంలో ఐ నో దై వర్క్స్ నీ క్రియలను నేను ఎరుగుదును ట్రిబులేషన్ నీ శ్రమ పోవర్టీ నీ యొక్క దరిద్రత అండ్ ఆల్ దాట్ అవన్నీ కూడా వ్రాస్తున్నాడు. సో దే ఆర్ జడ్జ్డ్ అకార్డింగ్ టు దేర్ వర్క్స్ వీరిని కూడా వారి యొక్క క్రియలను బట్టి వారికి తీర్పు తీరుస్తున్నాడు. వర్స్ 13 చాప్టర్ 2 అండ్ వర్స్ 13 తర్వాత రెండవ అధ్యాయం 13వ వచనంలో ఐ నో దై వర్క్స్ నీ క్రియలను నేను ఎరుగుదును ఐ నో దై వర్క్స్ నీ క్రియలను నేను ఎరుగుదును. అగైన్ ఇన్ థైరిత్ర వర్స్ 19 ఐ నో దై వర్క్స్ 19వ వచనంలో తుయతైరలో ఉన్న సంఘానికి వ్రాస్తూ నీ క్రియలను నేను ఎరుగుదును దై లవ్ నీ ప్రేమ దై సర్వీస్ నీ యొక్క పరిచర్య దై ఫెయిత్ నీ విశ్వాసం దై పేషెన్స్ నీ సహనం అండ్ దై వర్క్స్ నీ క్రియలను. సో అగైన్ తర్వాత చాప్టర్ 3 మూడవ అధ్యాయం వర్స్ 1 మొదటి వచనం yes I know thy works నీ క్రియలను that thou has a name that thou livest and are dead. I know thy works whether it is good or bad. నీవు జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడివే నీ క్రియలు అవి మంచివైనను చెడ్డవైనను అవి నాకు తెలుసు అంటున్నాడు. అగైన్ ఫిలడెల్ఫియా తర్వాత ఫిలడెల్ఫియా సంఘానికి వ్రాస్తూ వర్స్ 8 8వ వచనంలో చాప్టర్ 3 వర్స్ 8 ప్రకటన 3వ అధ్యాయం 8వ వచనం I know thy works నీ క్రియలను నేను ఎరుగుదును I have set before thee an open door and all that. నీ ఎదుట తిరుగుబడిన ద్వారం నుంచాను. Again Laodicea. తర్వాత లౌదికీయులో ఉన్నటువంటి సంఘానికి వర్స్ 15 15వ వచనంలో I know thy works నీ క్రియలను నేను ఎరుగుదును. Now in verse 20 and 21 తర్వాత 20 21 వచనాల్లో there we find I stand at thy door
If any man hear the voice and open the door, I will come to them, into them, and sup with them, and he with me. To him that overcometh will I grant to sit with me in my throne, even as I overcame and sat down with me in the Father in his throne. Yavadainanu idigo nenu talupuna darichundi tattuchunanu yavadainanu naa swaram vini talupu teesina yella nenu athani yoddaku vachi athanito nenunu naatho kuda athudinu bhojanam cheyadumu nenu jeyinchi naa tandrito kuda aayana simhasanam nandu kurchundina prakaram jeyinchuvanani naatho kuda naa simhasanam nandu kurchundani chedanu. The Lord Jesus Christ was an overcomer. Pravainatundi Yesu Christu varu jayashaliga unnadu. He overcame Satan. ఆయన సాతాన్ని జయించాడు. హి ఓవర్ కేమ్ ద వరల్డ్. ఆయన లోకాన్ని జయించాడు. హి ఓవర్ కేమ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఆయన జయించాడు. దట్ ఇస్ ద ఫస్ట్ టెంప్టేషన్ హి అండర్వెంట్. యేసు క్రీస్తు వారు గురైనటువంటి మొదటి శోధన అది. In Matthew chapter 4 we find verse 1 onwards. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఈ విషయాలు మనం చూస్తాం. In Luke chapter 4 verse 1. లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి 1 to 10 you find how he was tempted. లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఏ విధముగా యేసుక్రీస్తు వారు శోధింపబడ్డారో మనం చూస్తాం. He was an overcomer. ఆయన జయించినటువంటి వాడు. He says in this world you will have tribulation. ఆయన చెప్పాడు ఈ లోకమందు మీకు శ్రమ కలుగును. In this world you will have tribulation. ఈ లోకమందు మీకు శ్రమ కలుగును. But be of good cheer. అయినప్పటికీ మీరు సంతోషించు ధైర్యం తెచ్చుకొనుడి. I have overcome the world. నేను లోకాన్ని జయించున్నాను. Yes. Because he overcame we can also overcome. మనము కూడా జయించగలం. Only the overcomers can sit with the Lord. జయించు వారు మాత్రమే ఆయనతో పాటు సింహాసనం మందు కూర్చోగలరు. ద టెంప్టేషన్ ఇస్ నాట్ టు ఓబే ద లా. మనకు వచ్చేటువంటి యొక్క శోధన ఏంటంటే దేవుని నియమాలకి విధేయత చూపకూడదు. యు నో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాస్. అనేక రకాలైనటువంటి దైవ నియమాలు ఉన్నాయి. దట్ ఇస్ వాట్ హి హస్ డిస్క్రైబ్డ్ ఇన్ ద సర్మన్ ఆన్ ద మౌంట్. ఈ నియమాలనే యేసుక్రీస్తు వారు కొండ మీద నుంచి చేసిన ప్రసంగంలో వివరించాడు. He was talking about the old law. ఆ ముందున్నటువంటి ధర్మశాస్త్రాన్ని గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ Then I say unto you he said. అయితే నేను మీతో చెప్పునదేమనగా I say unto you. నేను మీతో చెప్పునదేమనగా What is the old law telling? ధర్మశాస్త్రం ఏమని చెప్తా ఉంది? If one man kills another man. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపితే then he will be killed. అతను చంపబడతాడు. Death for death, eye for eye, tooth for tooth. మరణానికి హత్యకి హత్య, పంటికి పన్ను, కంటికి కన్ను. That is the old law. ఇదంతా ధర్మశాస్త్రం. What is the new law? పాత నియమం. అయితే కొత్త నియమం ఏంటి? What is the new covenant? ఈ యొక్క కొత్త నిబంధన ఏంటి? I will write my law in your heart. మీ హృదయం మీద నా నియమాన్ని నా నిబంధనని నేను వ్రాస్తా. That is the new covenant. ఇది నూతన నిబంధన. I say unto you he says నేను మీతో చెప్పునదేమనగా If you get angry with your brother నీ సహోదరుని మీద నీకు ద్వేషం ఉంటే you have committed murder నీవు హత్య చేసిన వాడు అవుతావు. If you look at a woman to lust you have committed adultery నీ ఒక స్త్రీని మోహ చూపుతో చూస్తే నీ హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడు అవుతావు. He said your righteousness should exceed the righteousness of the scribes and the Pharisees. మీ యొక్క నీతి పరిసయ్యుల నీతి కంటేను ధర్మశాస్త్రోపదేశకుల నీతి కంటే కూడా అధికమవ్వాలి అని చెప్పాడు. What was the righteousness of the scribes and Pharisees? పరిసయ్యులు మరియు that is the old law. సద్దూకయ్యుల నీతి ఏంటంటే they were with Jesus Christ. పాత నిబంధన వారు యేసుక్రీస్తు. They were after Jesus Christ. యేసుక్రీస్తును వెంబడిస్తున్నారు. Find fault with him. ఆయనలో తప్పులు ఉన్నాయేమో. Oh he has broken the law. ఓ ఆయన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడు. You are not supposed to do any work. You are not supposed to do any work. విశ్రాంతి దినాన్ని పని చేయకూడదు. You should not do harvest. విశ్రాంతి దినాన్ని మీరు పంట your disciples say it that wheat and eight మీ యొక్క శిష్యులైతే ఆ పంట చేని అవి కోసుకొని వాటిని నలుపుకొని యు డు ద వర్క్స్ మీరు పనులు చేస్తున్నారు. యు ఆర్ నాట్ సపోజ్ టు వర్క్ ఇవన్నీ మీరు పని చేయకూడదు. యు ఓపెన్ ద ఐస్ ఆఫ్ ద బ్లైండ్ నీవు విశ్రాంతి దినాన యు హీల్ ద పీపుల్ గుడ్డి వాణ్ణి కళ్ళు తెరవ చేసావు. దట్ ఇస్ ద లా ఆఫ్ ద స్క్రైబ్స్ అండ్ ద ఫారిసీస్ ఇవన్నీ కూడా పరిసయ్యుల ఆ యొక్క శాస్త్రుల యొక్క నీతి.
He was trying to communicate to them the new law. Aithe Yesu Christ prabhu varu varito nootana nibandhana marchukodaniki prayatninchu. The righteousness of the Lord Jesus Christ. Prabhuvaina Yesu Christ varu yokka neethini variki bodhisthunnadu. You know, when he was about to be baptized, Yesu Christ prabhu varu baptism teesukunetundi samayam vachinappudu, what did he say? Ayana em anipadu? He said, I need not take baptism. That is what he said, really, in the sense, when John the Baptist said, who am I that I should give baptism to you? Apostle enatvanti baptism ichi Yohanu nenu neeku baptism ichutaku ye party vaadnu annapudu Yesu Christ varu cheppindi entante nenu cheppalante nijanga baptism, I am not worthy to loosen your shoes. Yohanu annadu mi yokka cheppula vaaru vipputukena nenu yogyunnu kaadu. Your Lord. నువ్వు ప్రభు అయి ఉంటావు. యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారుడు అయి ఉంటావు. ఐ యామ్ ఓన్లీ ఏ ప్రొఫెట్. నేను ఒక ప్రవక్తగా ఉంటున్నాను. దెన్ వాట్ డిడ్ జీసస్ సే? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? హి అగ్రీడ్ విత్ హిమ్. హి అగ్రీడ్ విత్ జాన్. ఆయన మాటలతోటి యేసుక్రీస్తు వారు అంగీకరించారు. ఐ నీడ్ నాట్ టేక్ బాప్టిజం. నేను బాప్టిజం తీసుకోవాల్సిన అవసరం లేదు. హి ఇస్ అబౌవ్ బాప్టిజం. ఆయన బాప్టిజం కంటే ఉన్నతమైన వాడు. బట్ హి సెడ్ లెట్ ఇట్ బి సో టు ఫుల్ఫిల్ ఆల్ రైచెస్. నీతిని నెరవేర్చుట కొరకై ఇప్పటికి ఇలాగు కానిమ్ము అన్నాడు. ఫుల్ఫిల్లింగ్ ద రైచియస్నెస్, నీతిని నెరవేర్చుటకై. వన్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ యెహోవా ఇస్ యెహోవా ద రైచియస్నెస్. యేసు యెహోవాకు ఉన్నటువంటి పేరు ఏంటంటే ఆయన నీతి కలిగినటువంటి వాడు. అండ్ హిస్ రైచియస్నెస్ షుడ్ బి దేర్ ఇన్ అవర్ లైఫ్. ఆయన యొక్క నీతి మన జీవితాల్లో ఉండాలి. ఓ, వి షుడ్ హావ్ హిస్ రైచియస్నెస్. ఆయన నీతి మన జీవితాల్లో ఉండాలి. అవర్ కాన్షియస్నెస్ conscience should be clear. Mana yokka manasakshi nirmalamaindiga undali. You know, the things which were there in New Jerusalem, aithe ee nootana Jerusalem lo unnatvanti aa yokka vishayala gurinchi aalochiste, it was transparent. It is written transparent. Adi paradarshakanga unnadi. As I told you, like this it is transparent. Ippudu manam chuchinatlayite glass lo chusthe itu vaipu chusthe atu vaipu kanipinchali. Apostle Paul says, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, హి సేస్ మై లైఫ్ ఇస్ ట్రాన్స్పరెంట్. నా యొక్క జీవితం పారదర్శకంగా ఉంది. దేర్ ఆర్ మెనీ వర్సెస్. ఆ విధంగా అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి. మీ టు సెకండ్ కొరింథియన్స్, దయచేసి నాతో కూడా చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, అండ్ దేర్ ఇస్ చాప్టర్ 1 వర్స్ 12, మొదటి అధ్యాయం 12వ వచనం. అవర్ రిజాయిసింగ్ ఇస్ ఇన్ దిస్ దట్ ద టెస్టిమనీ ఆఫ్ అవర్ కాన్షియన్స్ దట్ ఇన్ సింప్లిసిటీ and godly sincerity, not with fleshly wisdom but with the grace of God, we have behaved ourselves in the world more abundantly toward you. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. చాప్టర్ 4 అండ్ వర్స్ 2, నాలుగో అధ్యాయం. వి హావ్ రినౌన్స్డ్ ది హిడెన్ థింగ్స్ ఆఫ్ డిసోనెస్టీ, నాట్ వాకింగ్ ఇన్ క్రాఫ్టినెస్ నోర్ హ్యాండ్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డిసీట్ఫుల్లీ బట్ బై మానిఫెస్టేషన్ ఆఫ్ ద ట్రూత్ కమెండింగ్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్స్ కాన్షియన్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వర్స్ 2, నాలుగో అధ్యాయం రెండవ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకున్నకియు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్ముని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచున్నాము. డిసోనెస్టీ, తర్వాత డిసోనెస్టీ. వర్స్ 2 ఫస్ట్, వి హావ్ రినౌన్స్డ్ ది హిడెన్ థింగ్స్, కుయుక్తిగా నడుచుకొనకుండా ఉన్నాం. వాకింగ్ ఇన్ క్రాఫ్టినెస్, వాక్యాన్ని వంచనగా మేము బోధించలేదు. So first he is talking about his attitude. ఆయన మొట్టమొదటిగా ఆయన యొక్క వైఖరి గురించి మాట్లాడుతున్నాడు. Many times we are dishonest. చాలా సార్లు మనము నిజాయితీగా ఉన్నాం. I harbor a ill will against my brother. నా యొక్క సహోదరుని మీద నా యొక్క మనస్సులో ఏదో చెడ్డ ఉద్దేశం. I harbor a jealousy against him. నా యొక్క సహోదరుని మీద అసూయ నా హృదయంలో పెట్టుకున్నాను. ఐ హార్బర్ ఏ హేట్రెడ్ అగైన్స్ట్ హిమ్, నా సహోదరుని మీద ద్వేషాన్ని పెట్టుకున్నాను. బట్ వెన్ ఐ సీ హిమ్, అయితే అతను చూసినప్పుడు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, హౌ ఆర్ యు బ్రదర్, ఎలా ఉన్నారు, బాగున్నారు బ్రదర్. వన్ ఇన్సైడ్ వన్ అవుట్, లోపల ఒకటి బయట ఇంకొకటి.
walking in dishonesty. యొక్క కుయుక్తిగా నడుచుకోవటం. In our inner life, there is no honesty. మన యొక్క అంతరంగ జీవితంలో నిజాయితీ లేదు. What does Apostle Paul say? అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? We have renounced the hidden things of dishonesty. యొక్క కుయుక్తిగా మేము నడుచుకోవటం వదిలిపెట్టేశాం. And nor walking in craftiness. అదే విధముగా వంచనగా మేము బోధించలేదు. Craftiness. యొక్క కుయుక్తి. This type of things are there in a Christian's life. క్రైస్తవుని యొక్క జీవితాల్లో ఇలాంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. How can we be transparent in the new church? ఈ విధంగా మనం ఉన్నట్లయితే నూతన యెరూషలేములో ఏ విధంగా పారదర్శకంగా ఉండగలం? Our life has to be an open book. మన యొక్క జీవితం తెరిచిన పుస్తకం వలె ఉండాలి. We should not have anything inside of not forgiving my brother, not loving him, but keeping things inside. ఒక సహోదరుని లేక సహోదరుని క్షమించకుండా వారి మీద పగ పెట్టుకుని అలాంటి విషయాలు మన హృదయాల్లో ఉండటానికి వీల్లేదు. As I told you in the morning, you know that is what Ananias and Sapphira. నేను మీకు ఉదయ కాలంలో చూపించినటువంటి విధంగా అననీయ అదే చేశాడు. Dishonest. నిజాయితీ లేనటువంటి విషయం. At that time the Holy Spirit punishment came. అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శిక్ష. Now the Holy Spirit doesn't punish us like that. ఆ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాల్లో మనల్ని శిక్షించాడు. And we just carry on. కాబట్టి అట్లా చేయట్లేదు కాబట్టి మనం అట్లానే పోతా ఉన్నాం. You know many times it happens. కాబట్టి చాలా సార్లు ఆ విధంగా జరుగుతూ ఉంది. But settle it. అయితే మనం వాటిని సరి చేసుకోవాలి. You know one day what happened? I visited a brother. నేను ఒక సహోదరుని దర్శించాను. He is a very peculiar man. అతను చాలా వింతైనటువంటి మనిషి. Elder to me. But very very peculiar man. Aina nakante vayasulo pedda vaadu. I was younger to him. Nen aina kante chinna vaadu. Oh, I went to visit him. Attani darshinchadaniki villa. I am telling you honestly what happened. Akkada nijanga em jarigindo meeku cheppanu. When I went near his house. Attani inti daggariki nen vellinappudu one fisherman came. You know this those who sell fish. Ah, chaapalu ammukune vaadu okadu vachadu. My mother likes fish very much. Ma ammaki I found that fish is very cheap. So I bought some fish. మా అమ్మకి చేపలు అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా తక్కువ ధరకు చేపలు దొరికాయి కాబట్టి నేను కూడా కొన్ని. Then what happened? I entered that brother's house. అప్పుడు ఆ తర్వాత ఆ బ్రదర్ వారి ఇంటికి వెళ్ళాను. Then I thought I cannot take this fish inside, it will smell, his house will smell, why? So I kept it outside. కాబట్టి చేపలు పట్టుకొని వారి ఇంట్లోకి వెళ్తే చేపల వాసన వస్తుంది కాబట్టి చేపలు బయట పెట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళా. Then what happened? One rat, one cat came. అప్పుడు ఏమైందంటే ఒక పిల్లి వచ్చింది. And I entered, that brother just came out, the cat came and took away that fish and ran away. ఎప్పుడైతే నేను వారి ఇంటికి వెళ్ళానో ఆ బ్రదర్ తలుపు తీశాడు, ఒక పిల్లి వచ్చి నేను కొనుక్కున్న చేపల సంచి పట్టుకుని వెళ్ళిపోయింది. Then I went inside, I saw that brother. అప్పుడు నేను లోమనకి వెళ్ళిన తర్వాత Then you know what he said? ఆ బ్రదర్ ఏం చెప్పాడంటే, you are treating your sheep, that is your people, as you treat that fish. Ah, meeru aa chapalni etla chesaro, that is you are careless. Meeru aa chapalni etla chesaro aa vidhamuga meeru your sheep are taken away by cats. Ni brothers ni sisters ni kuda you are not bothering. Pravartistunnaru vaari gurinchi meeru jagratha vahinchatledu ani cheppadu. No servant of God can bear it. ఏ దైవ సేవకుడు కూడా ఈ మాటని భరించలేడు. ఐ వాస్ వెరీ యాంగ్రీ. నాకు చాలా కోపం వచ్చింది. ఐ సెడ్ బ్రదర్ ఐ కేమ్ టు యువర్ హౌస్ టు విజిట్ యు అండ్ యు ఆర్ టెల్లింగ్ మీ ఐ యామ్ లైక్ దిస్. బ్రదర్ మిమ్మల్ని దర్శించడానికి మీ ఇంటికి వస్తే ఐ షౌటెడ్ అట్ హిమ్. ఆయన మీద కేకలేసా. ఐ వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్. నాకు చాలా కోపం వచ్చింది. దెన్ ఐ కేమ్ అవే. ఆ తర్వాత నేను అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఇట్ వాస్ ఎ సాటర్డే. ఆ రోజు శనివారం. Then I went home. ఇంటికి వెళ్ళాను. I have to prepare for tomorrow. సాధారణంగా తర్వాత రోజుకి ప్రిపేర్ అవ్వాలి. I was praying. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. Then I am not getting any message. అయినప్పటికీ నాకు వర్తమానం రావట్లా. The Lord was very angry with me. ప్రభువుకి నా మీద చాలా కోపం. What sort of a God servant you are? ఎలాంటి దైవ సేవకుడివి నువ్వు? Getting angry with your people? ఎందుకు నీ ప్రజల మీద కోపపడ్డావు? Shouting with your people? నీ ప్రజల మీద అరుస్తా ఉన్నావు? Keeping anger in you? నీ లోపల కోపం పెట్టుకొని?
I said, Lord, now what should I do? అప్పుడు ప్రభువుని అడిగా ప్రభువా ఇప్పుడు ఏం చేయాలి? I was sitting hours together in the presence of God. దేవుని సన్నిధిలో గంటల తరబడి కూర్చొని ఉన్నాను. I confessed. అప్పుడు నేను ఒప్పుకున్నాను. I asked the Lord. ప్రభువుని అడిగా. Lord, have mercy upon me. ప్రభువా నా మీద కనికరాన్ని చూపించు. Although I am a servant of God. నేను దేవసేవకుడు అయినా. Although I am a preacher. నేను బోధించేవాడిని అయినా. Still such things are there in me. ఇలాంటి విషయాలు నా లోపల ఉన్నాయి. Anger, hatred, shouting, కోపం, ద్వేషం, కేకలు వేయటం. Then the Lord said, అప్పుడు ప్రభు చెప్పారు, you set it right. నీవు దాన్ని సరి చేసుకో. So Sunday came. ఆదివారం వచ్చింది. 9:30 we started prayer and singing. 9:30కి ప్రార్థన చేశాం, తర్వాత పాటలు పాడుతున్నాం. Then that brother just walked inside. అప్పుడు ఆ నిన్న దినాన కలిసినటువంటి ఆ సోదరుడు లోపలికి నడుచుకొని వచ్చాడు. I went there. ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళాను. Held his hand. ఆయన చేయి పట్టుకున్నాను. Ask forgiveness. ఆయన్ని క్షమాపణ అడిగాను. Lo, brother, forgive me. బ్రదర్ నన్ను క్షమించండి. I have to break bread with you. నేను మీ మీద కోపడ్డాను. I can say, oh yes, he said something which he should not have said. ఆయన చెప్పకూడనటువంటి మాటలు ఆయన చెప్పాడు. But the Lord will not permit it. అయినప్పటికీ కూడా దేవుడు వాటిని అనుమతించడు. How can I keep a conscience devoid of offense? ఏ విధముగా అభ్యంతరపడినటువంటి ఆ మనస్సాక్షిని నేను ఆ విధంగానే ఉంచగలను? So I ask forgiveness. కాబట్టి నేను క్షమాపణ అడిగాను. I ask forgiveness from the Lord. I ask forgiveness from my brother. కాబట్టి క్షమాపణ ప్రభు దగ్గర. My conscience was clear. That brother said, don't worry brother, don't worry brother. Oh, that is all nothing. ప్రభు దగ్గర క్షమాపణ అడిగాను, ఆ బ్రదర్ దగ్గర క్షమాపణ అడిగాను. ఇప్పుడు we have to keep conscience. నా యొక్క clear and transparent. కాబట్టి మన మనస్సాక్షి స్పష్టమైనదిగా పారదర్శకంగా ఉంచుకోవాలి. Then only you can be part of New Jerusalem. అప్పుడే నీవు ఆ నూతన యెరూషలేములో పాలిభాగస్తుడిగా ఉంటావు. Walking in dishonesty, walking in craftiness. కాబట్టి కుయుక్తితోటి వంచనతోటి నడుచుకోవడానికి వీల్లేదు. One standard for others, one standard for yourself. వేరే వాళ్ళ గురించి అయితే ఒక నియమం, నీ గురించి అయితే ఇంకొక నియమం. You know the word which is translated in Telugu for renouncing is very good. విసర్జించ. కాబట్టి తెలుగులో వీటిని విసర్జించాలి అనేటువంటి, వి హావ్ టు రినౌన్స్. మనము వీటిని విసర్జించాలి. డిసోనెస్టీ, వాకింగ్ ఇన్ క్రాఫ్టినెస్ హ్యాస్ టు బి యు నో ఫర్సేకన్. కాబట్టి అజినియాన్ని, నిజాయితీగా లేకుండా ఉండటాన్ని, ఈ కుయుక్తిని మనం విసర్జించాలి. వి హావ్ టు రినౌన్స్ ద హిడెన్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి మన యొక్క జీవితాల్లో అంతరంగంగా ఉన్నటువంటి ఈ విషయాన్ని మనం విడిచిపెట్టాలి. హ్యాండ్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డిసీట్ఫుల్లీ, దేవుని వాక్యాన్ని వంచనగా బోధించడానికి వీల్లేదు. వాట్ ఇస్ హ్యాండ్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డిసీట్ఫుల్లీ, దేవుని యొక్క వాక్యాన్ని వంచనగా బోధించడం అంటే ఏంటి? వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. అండ్ వి కెన్ ప్రీచ్ వాట్ ఎవర్, వి కెన్ పిక్ అప్ నైస్ వర్సెస్ అండ్ ప్రీచ్. మంచి మంచి వచనాలు ఏవైతే మనకు బాగా ఉంటాయో వాటిని తీసుకుని వాక్యం బోధించవచ్చు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద ఫుల్ ట్రూత్, పూర్ణంగా సంపూర్ణంగా సత్యాన్ని అందించడానికి బదులుగా, ఇఫ్ ఐ టాక్ దట్ ఫుల్ ట్రూత్ people will not like it. Okavelaga nenu satyanni poorthiga bodhisthe manushulu ishtapadaru kabatti, so I should hide it. Nenu koncham daachi pettali. So I handle the word of God deceitfully. Kabatti ee devuni yokka vakyanni vanchanaga bodhistha. Turn with me to 2 Corinthians and chapter 2. దయచేసిన తొక్కడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం verse 17 17వ వచనం. For we are not as many who corrupt the word of God as of sincerity, but as of God, in the sight of God speak as we Christ. దేమేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. We were talking about the savor. Verse 14. Now thanks be unto God, who always causes us to triumph in Christ and maketh manifest the savor of his knowledge by us in every place. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము. Verse 15. 15వ వచనంలో we are unto God a sweet savor of Christ. మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. Yes. Sweet savor. సువాసనయై ఉన్నాము.
How? ఏ విధంగా? We are not as many who corrupt the word of God. మేము దేవుని వాక్యమును చెరిపెడి వారి వలె ఉండకుండా. But as of God, in the sight of God, speak we in Christ. మేము క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. In my translation, in the margin it is written, who peddle the word of God. That means who sell the word of God. ఇక్కడ I'll tell you what it is. English లో ఒక తర్జుమాలో ఏమను రాయబడిందంటే వారు దేవుని వాక్యమును అమ్మువారుగా ఉన్నారు. That is అంటే you know by preaching certain things you can amass wealth. అంటే కొన్ని విషయాలు బోధించుట ద్వారా నీవు ధనాన్ని సంపాదించుకుంటావు. There are many preachers. చాలా మంది బోధకులు ఉన్నారు. They make the word of God a means through which they can amass wealth. వారు దేవుని వాక్యాన్ని వారికి ఇష్టం వచ్చినట్టుగా బోధించుట ద్వారా ఆస్తిని సమకూర్చేవారున్నారు. That is they are making use of the word of God through their skill. They preach the word of God in such a way that they get a lot of money. కాబట్టి వారు కలిగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఉపయోగించుకొని దేవుని యొక్క వాక్యాన్ని వాడుకొని డబ్బు సంపాదించుకుంటున్నారు. There are many who get fame. ఆ విధముగా పేరు సంపాదించుకునే అనేక. Oh, he's a very good preacher. ఆయన చాలా చక్కగా బోధిస్తాడండి. All those things are of Babylon. ఇవన్నీ కూడా బబులోను నుంచి వచ్చేటువంటివి. That is why Apostle Paul says, when I came to you, 1 Corinthians chapter 2. అపోస్తలైనటువంటి పౌలు I did not come to you with the human wisdom. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను మానవ జ్ఞానంతో రాలేదు. మొదటి కొరింథి పత్రిక 2:1-5 మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు నేను చదువుతున్నాను, తీసి చూడండి. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసు క్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందునని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంచిని మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించితిని. Enticing words of man's wisdom. మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకునక. He says, I did not come to you with enticing words of man's wisdom, but in demonstration of the Spirit and of power. నేను తీయని జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కనపరిచేటువంటి మాటలనే ఉపయోగించానంటున్నాడు. హౌ దిస్ పవర్ ఆఫ్ గాడ్ కమ్స్, ఏ విధంగా ఈ దేవుని శక్తి వస్తుంది? ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద ప్రీచింగ్ ఆఫ్ ద క్రాస్. ఇది కేవలము సిలువను గురించినటువంటి ప్రకటన చేయడం ద్వారా మాత్రమే. ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పెల్, ఇట్ ఈస్ పవర్. ఇది సిలువ సువార్త ప్రకటించుటలో శక్తి ఉంది. చాప్టర్ 1:18 మొదటి అధ్యాయం 18వ వచనంలో ఫర్ ద ప్రీచింగ్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ టు దెం దట్ పెరిష్ ఫూలిష్నెస్ బట్ అన్టు us హూ ఆర్ సేవ్డ్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హి సేస్, వెన్ ఐ కేమ్ టు యు, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఐ డిడ్ నాట్ వాంట్ టు కమ్ విత్ ది ఎంటైసింగ్ వర్డ్స్ ఆఫ్ మ్యాన్స్ విజ్డమ్, మానవ జ్ఞానంతో గాని తీయని మాటలతో గాని నేను మీ దగ్గరికి రాలేదు. యువర్ ఫేత్ షుడ్ నాట్ స్టాండ్ అపాన్ మై నాలెడ్జ్, మై ఎంటైసింగ్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్. మీ యొక్క విశ్వాసము మానవ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని కుండా ఉండాలి అని మీ దగ్గరికి వచ్చాను. యు నో అపోస్టిల్ పాల్ వాస్ నాట్ ఏ వెరీ ఫేమస్ స్పీకర్. అపోస్తలైనటువంటి పౌలు చాలా పేరు ప్రతిష్టలు కలిగినటువంటి బోధకుడు కాదు. He himself says, writes to Corinthians. ఆయనే కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకు ఉద్దేశించి రాస్తున్నారు. You know what the Corinthians said? కొరింథీ పట్టణంలో ఉన్నవారు ఏమన్నారంటే, he said, he is very good in writing, he writes very beautifully. ఈ అపోస్తలైన పౌలు రాయడానికి చాలా బాగా రాస్తాడు గాని, but in stature, he looks like what? No personality. ఆ ఇదని చూడడానికి ఆయన బోధ వినడానికి అయితే
అంత మంచిగా లేడు అన్నారు. దే సే దట్ హి వాస్ షార్ట్ ఆయన చాలా పొట్టివాడు. అండ్ దే సే హిస్ వన్ ఐ హాడ్ సమ్ ప్రాబ్లం ఒక కంటికి ఏదో సమ్ ప్రాబ్లం ఉంది. అండ్ హి వాస్ నాట్ ఏ వెరీ గుడ్ స్పీకర్ చూడటానికి వినటానికి అంత మంచిగా ఆకట్టుకునేటువంటి బోధకుడు కాదు. దే లైక్ ద అపోలోస్ అయితే వారు అపోలోను చాలా ఇష్టపడ్డారు. ఆ అపోలోస్ వాస్ వెరీ గుడ్ ఎలిగెంట్ వెరీ గుడ్ ప్రీచర్ ఎందుకంటే అపోలో బోధ చేయట్లో ప్రావీణ్యత కలిగిన వాడు. బట్ హి వాస్ నాట్ గుడ్ ఇన్ డాక్ట్రిన్ అయితే బోధ విషయంలో అపోస్తలైనటువంటి అపోలోకి సరైనటువంటి జ్ఞానం లేదు. బట్ అపోస్టిల్ పాల్ హి రిసీవ్డ్ గాడ్ రివీల్డ్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్ టు హిమ్ అయితే దేవుడు అపోస్తలైనటువంటి పౌలుకి మర్మాలన్నీ కూడా వెల్లడిపరిచాడు. సో హి ఇస్ రైటింగ్ టు దెం I don't handle the word of God deceitfully. కాబట్టి కొరింథీయులను ఉద్దేశించి వ్రాస్తు దేవుని యొక్క వాక్యాన్ని మేము వంచనగా బోధించుటలేదు అని వ్రాస్తున్నాడు. I have renounced such thing. అటువంటి విషయాలను నేను విసర్జించాను అంటున్నాడు. But manifestation of the truth commending ourselves to every man's conscience in the sight of God. కాబట్టి దేవుని యొక్క 2 Second Corinthians chapter 4 verse 2. రెండవ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధించకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సమకమందు మెప్పించుకొనుచు. సో రిమెంబర్ వి ఆర్ క్రియేటెడ్ అంటు గుడ్ వర్క్స్. మీరు జ్ఞాపకం పెట్టుకోనండి, సత్క్రియలు చేయు నిమిత్తమై మనము సృష్టింపబడ్డాం. వి షుడ్ లివ్ according to the working of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు ఏ మేరలో అయితే మన దగ్గర నుంచి కోరుతున్నాడో ఆయన పనికి తగినట్టుగా మనం జీవించాలి. In every area of our life. మన యొక్క జీవితం యొక్క ప్రతి విషయంలో కూడా. In our personal life. మన యొక్క వ్యక్తిగత జీవితంలో. In our married life. In our relationship to your husband, your wife. మన యొక్క వైవాహిక జీవితంలో భర్త భార్య పట్ల, భార్య భర్త పట్ల కలిగి ఉండాల్సిన సంబంధం విషయంలో. యు షుడ్ లివ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్య వెలుగులో మనం నడుచుకోవాలి. ఎవ్రీ టైమ్ ఐ కండక్ట్ ఏ మ్యారేజ్ నేను ప్రతిసారి వివాహం జరిపించినప్పుడల్లా యు నో వి టెల్ దెం యు నో వి విల్ స్టార్ట్ ద డే ఆన్ అవర్ నీస్ అండ్ వి రిపీట్ అండ్ దే సింప్లీ రిపీట్ మేము సాధారణంగా వారి చేత పలికిస్తాం. ఆఫ్టర్ 1 మంత్ యు ఆస్క్ దెం బ్రదర్ యు ఆర్ హావింగ్ ఫ్యామిలీ ప్రేయర్ ప్రతి దినము కూడా వాక్యంతో ప్రార్థనతో ప్రారంభిస్తామని మేము చెప్తాం. మా తర్వాత వాళ్ళు చెప్తారు ఒక నెల అయిన తర్వాత మీ భార్యతో కలిసి ప్రార్థన చేస్తున్నారా. డు యు ప్రే విత్ యువర్ వైఫ్ హస్బెండ్ మీ భర్తతో కలిసి ప్రార్థన చేస్తున్నారా. బ్రదర్ హి కమ్స్ వెరీ లేట్ హి ఇస్ వెరీ టైర్డ్ ఐ ప్రే మై సెల్ఫ్ బట్ హి డజంట్ ప్రే బ్రదర్ ఆయన చాలా బిజీ నో ఫ్యామిలీ ప్రేయర్ లేట్ గా వస్తాడు ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. వాట్ ఇస్ ద వో యు ఆర్ డన్ అయితే మీరు చేసినటువంటి మ్యారేజ్ I'll start the day with on our knees, reading the word of God, praying to God. మా యొక్క మోకాళ్ళ మీద మా దినాన్ని వాక్యంతో ప్రార్థనతో ప్రారంభం చేస్తాం అని ప్రమాణం చేశాం. I'll give my portion to the Lord faithfully, regularly. నమ్మకంగా క్రమంగా మా భాగాన్ని ప్రభువుకి ఇస్తామని ప్రమాణం చేశాం. The other day I was conducting a marriage. నేను ఇంకొక మరి then there was a little guilt in me. నా లోపల ఒక చిన్న making them to make false vows. నేను వారిని తప్పుడు ప్రమాణాలు చేపిస్తున్నాను అన్నట్టుగా అనిపించింది నాకు. ఐ నో దే విల్ నాట్ హావ్ ఫ్యామిలీ ప్రేయర్ ఆర్ దే ఆర్ నాట్ వెరీ క్లోజ్ టు ద లార్డ్. దే హావ్ జస్ట్ కమ్ ఫ్రమ్ అట్టర్ డార్క్నెస్ సమ్ విలేజ్ పీపుల్. దే హావ్ లెఫ్ట్ దేర్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ ఆల్. దే ఆర్ కమింగ్ టు చర్చ్ ఆల్ రైట్. బట్ వేర్ ఇస్ ద రైట్‌నెస్? నథింగ్. వారు ఇంతకు ముందు ఉన్నటువంటి చెడ్డ పాత అలవాట్లని వదిలేసి ఏదో ప్రభు దగ్గరికి వచ్చారు. తర్వాత వారికి ఫ్యామిలీ ప్రేయర్ ఉండదు, ప్రార్థన ఉండదు. నేను అనవసరంగా వారి చేత తీర్మానాలు చేయిస్తున్నాను, నీతి ఎక్కడుంది అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. వి డు ఇట్ యాస్ ఏ సార్ట్ ఆఫ్ యు నో పారంపర్యం, ఏదో ఒక రూటీన్ వి డు ఇట్, ఏదో పారంపర్యపరంగా ఏదో చేపించినట్టుగా చేపించేస్తా ఉన్నాం. హౌ గుడ్ ఇట్ విల్ బి ఆల్ ద సిస్టర్స్ ఆల్ ద బ్రదర్స్ హూ ఆర్ గెటింగ్ మ్యారీడ్ దే విల్ హావ్ ఏ కాపీ ఆఫ్ ద వౌ దే హావ్ మేడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద చర్చ్ అండ్ ఆల్ గెస్ట్ హూ ఆర్ ప్రెసెంట్. ఒకవేళ కనుక ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి వారు దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రజలందరి ఎదుట చేసినటువంటి ఆ యొక్క తీర్మాన ఆ యొక్క ప్రమాణాల కాపీ వారి దగ్గర పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఫాలోయింగ్ ఆల్ దట్ లా ద హెవెన్లీ లా దట్ ఇస్ రైట్నెస్. ఈ పరలోక సంబంధమైనటువంటి ఈ నియమాలని అనుసరించటమే అది నీతిగా ఉంది. దట్ ఈస్ ద ఫైన్ లినెన్ అది సన్నపు నార బట్టలు ధరించుకోవడం అంటే.
following holiness, godliness, following the heavenly law. Paraloka sambandhamainatuvanti niyamalu, parishuddhata, pavitratanu, veetini vembadinchatame sannapunara battalu. This fine linen, there are two types of dress. ఈ సన్నపునార బట్టల్లో రెండు రకాలైన బట్టలు దుస్తులు ఉన్నాయి. వన్ ఇస్ ఉలెన్ క్లోత్స్. ఒకటి ఉలెన్ క్లోత్స్. ఉలెన్ హౌ ఇట్ ఇస్ మేడ్? ఈ ఉలెన్ ఎలాగా తయారు చేయబడుతుంది? ఇట్ ఇస్ ఫ్రమ్ ద ఫ్రమ్ షీప్. ద షియరర్స్ విల్ కట్ ద ఫ్రమ్ ద స్కిన్. ఈ గొర్రె బొచ్చు నుంచి ఈ ఉలెన్ బట్టలు తయారు చేయబడతాయి. In Isaiah 57, I think verse 7, the Lord Jesus Christ is like the lamb who has gone to the shearers, it is written. బుచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధంగా ఉంటుందో యేసు క్రీస్తు ప్రభువారు ఆ విధంగా ఉన్నారట. And out of which made the you know the woolen clothes are made. కాబట్టి ఒక గొర్రె బొచ్చు కత్తిరించు వారు గొర్రె బొచ్చు ఏ విధంగా తీస్తారో దానిలో నుంచి ఈ వస్త్రాలు వస్తా ఉన్నాయి. దట్ స్టాండ్స్ ఫర్ ద గార్మెంట్ ఆఫ్ సల్వేషన్ యాస్ వి సా ఇన్ ద మార్నింగ్. కాబట్టి ఉదయంలో మనం చూసినట్లుగా ఇవి రక్షణ వస్త్రాలను సూచిస్తా ఉన్నాయి. బట్ ఫైన్ లినెన్ అయితే ఈ సన్నపు ఇస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్. మన యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించేటువంటి కార్యాలను సూచిస్తున్నాయి. యు నో ద సారీస్ అండ్ ఫైన్ క్లోత్స్ in which they make decoration by stitching fine thread. కాబట్టి ఈ చీరల్లో గాని ఈ విలువైనటువంటి యొక్క దుస్తుల్లో వారు ఏం చేస్తారంటే ఈ ఎంబ్రాయిడరీ ఇవన్నీ ఎంబ్రాయిడరీ చేసి వాటిని అలంకరిస్తారు. సో ద ఫైన్ లినెన్ కాబట్టి సన్నపు నార బట్టలు యు నో ఇన్ దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్ ఈస్ నిట్టెడ్ ఇట్ ఇస్ ఎ వెరీ హార్డ్ వర్క్ this embroidery chala aya rakalainatuvanti daramulanu upayoginchutu dwara chala kashtataramainatuvanti paninu upayoginchi vaaru veetini tayar chestaru. it is hard labor ivi ento kashtapadatu dwara but it adds into the beauty and glory to that cloth aithe ee kashtapadatu dwara aa yokka vastraniki ento వైభవం కలుగుతుంది. సో దట్ ఆల్ టాక్స్ అబౌట్ ద వర్క్స్ ఆఫ్ రైచువస్నెస్. ఇవన్నీ కూడా నీతి క్రియలను సూచిస్తా ఉన్నాయి. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హి టాక్డ్ అబౌట్ ద టూ మైట్స్ దట్ విడో గేవ్. ప్రమైనటువంటి యేసు క్రీస్తు వారు ఆ విధవరాలైనటువంటి స్త్రీ ఇచ్చినటువంటి రెండు నాణాల గురించి మాట్లాడారు. బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ సమయం తక్కువగా ఉన్న కారణాన్ని బట్టి ఆ యొక్క భాగాన్ని మీకు చూపించాను. ఇట్ ఇస్ ద వర్క్ ఆఫ్ రైచియస్నెస్. ఆవిడ చేసినటువంటి ఆ పని నీతి క్రియగా ఉంది. వన్ సిస్టర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ జాన్ చాప్టర్ 12 షీ కేమ్ విత్ ద అలబాస్టర్ బాక్స్ అలబాస్టర్ దట్ ఆయింట్మెంట్ అండ్ షీ అనాయింటెడ్ ద లార్డ్ జీసస్. యోహాన్ సువార్త 12 అధ్యాయంలో ఒక సహోదరి విలువైనటువంటి అచ్చ జటామాంసి అత్తరు తీసుకొచ్చి యేసు క్రీస్తు వారికి పూసింది. హర్ డివోషన్ టు ద లార్డ్ ఆమె ప్రభు పట్ల కలిగి ఉన్నటువంటి హర్ థాంక్స్ గివింగ్ టు ద లార్డ్ భక్తి ఆమె యొక్క కృతజ్ఞత హర్ వర్షిప్ టు ద లార్డ్ ఆమె యొక్క ఆరాధన హర్ అటిట్యూడ్ ఆఫ్ డివోషన్ యేసు క్రీస్తు వారి పట్ల ఆమె కలిగి ఉన్నటువంటి భక్తిని ఆ విధంగా చూపించింది. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ రైచ్యూ అది నీతి క్రియ అంటే. Such people will be found in the kingdom, in the new Jerusalem. అటువంటి వారు నూతన యెరూషలేములో పాలిభాగస్తులు అవుతారు. My time is up. I am going to close. నా సమయం అయిపోయింది, ఇక ముగించబోతున్నాను. What about you and me? అయితే నీ సంగతి నా సంగతి ఏంటి? We have to confess, Lord, we have not reached thy standard. ప్రభు మీరు కోరినటువంటి ఆ స్థాయి, thy standard is very high. మీ యొక్క స్థాయి ఎంతో ఉన్నతమైంది. We have a form of godliness without the power thereof. మేము దేవుని భక్తి కలిగిన వారమని చెప్పుకుంటున్నాం. We have got lot of activities. కానీ ఆ శక్తి మాలో లేదు, చాలా పనులు చేస్తున్నాం. But when it comes to our attitude to the Lord. అయితే మన యొక్క ప్రభు పట్ల మనం కలిగి ఉండాల్సినటువంటి వైఖరి గురించి ఆలోచిస్తే how much we are lack. ఎంత తక్కువగా మనం కనబడుతున్నాం. We should come to the presence of the Lord. మనం దేవుని యొక్క సన్నిధిలోకి రావాలి. Say to the Lord. ప్రభుతో చెప్పాలి. Lord, I want to be part of your new Jerusalem. ప్రభువా, మీ నూతన యెరూషలేములో పాలిభాగస్తునిగా ఉండాలి. I want to be part of the bride. నేను వధువులో భాగంగా ఉండాలని కోరుతున్నాను. I want to have a devotion like that sister who
who gave 1 year's wages just for anointing Jesus. Oka samacharamantayu thanu sampadinchukunna aastantayu kuda kharchu petti prabhuki chesinatvanti pratishtha attar dwara atuvanti stree vale nenu undalani korutunnanu. Works of righteousness, neethi kriyalu, work of the cross, siluva karyam, work of the Holy Spirit, parishuddhaatma devuni yokka kriya. So we have to leave all the spot and wrinkle in our life, mana yokka jeevithamlo kalankamu matcha vatnitni, and we should have positive things adhe samayamlo manam ee vishayalu manam kaligi undali, of works of righteousness, neethi kriyalu kaligi undali. So may God speak to us. Devudu manto maatladu gaaka. Shall we pray? Prarthana chesukundam.